ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతలతో ఒకరైన వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అంటేనే కేరా విజయనగరం అని చెబుతారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ వేవ్ ని బాగా ఉపయోగించుకుని గెలిచారు ఇక అదే ఎన్నికల్లో మొత్తం అన్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్లను వైసీపీ గెలిచి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది బొత్స చీపురుపల్లి నుంచి ఇప్పటికీ మూడు పర్యాయాలు గెలిచారు గెలిచిన ప్రతి సందర్భంలో ఆయన మంత్రిగా ఉన్నారు జగన్ క్యాబినెట్లో లో సైతం ఐదేళ్ల మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు వచ్చే ఎన్నికల్లో విజయనగరంలో వైసీపీకి బాగానే సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి విజయనగరం జిల్లాలో బొత్సను ఓడిస్తాను అని లేటెస్ట్ గా ఒక శపథం చేశారు ఆ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కిమిడి నాగార్జున ఈయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బొత్సకు ప్రత్యర్థిగా నిలబడి ఓటమి పాలయ్యారు మాజీ మంత్రి కిమిడి మృణాలిని కుమారుడిగా రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేసిన నాగార్జున వైసీపీని ఏపీలోనే బంగాళాఖాతంలో పడేస్తామని భారీ ప్రకటనలు ఇస్తున్నారు పెద్దనాన్న కిమిడి కళ వెంకటరావు అండ ఉంది ఒక బలమైన సామాజిక వర్గం దన్ను ఉంది దాంతో టీడీపీ జెండా ఎగరేస్తామని జూనియర్ తమ్ముడు ఉత్సాహపడుతున్నారు ఆయన ఆత్మవిశ్వాసానికి షబాష్ అనక తప్పదు అంతటి ధీమా డక్కా మెక్కిలు తిన్న జిల్లాలో టీడీపీ సీనియర్లకు కానీ అధినాయకత్వానికి కానీ కలగకపోవడమే ఆలోచించాల్సిన విషయమని అంటున్నారు మరి తల పన్నిన బొత్స ఈ జూనియర్ నేత చేతిలో ఓడతారా అంటే వచ్చే ఎన్నికల్లో జనాలు ఇచ్చే తీర్పు బట్టి అది ఆధారపడి ఉంటుంది